సార్ నమస్కారం. చెప్పండి సార్, నిజంగా ఈ విషయం చూస్తుంటే మనకు ఠాగూర్ సినిమా గుర్తుకొస్తుంది. అంటే చచ్చిపోయిన శవానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసి అడ్డగోలు బిల్లులు వేసి లక్షల్లో దండుకునే ఆసుపత్రులు మనకు కనబడుతున్నాయి. అది వాస్తవం. నేడు మనకు తాజాగా ఇక్కడ వెలుగు చూసిన వార్త ఇది. రమ్య అనే 22-23 ఏళ్ళ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఎంతో జీవితం ఉంది ఆ అమ్మాయికి, కానీ ఆసుపత్రి చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మరి డెంగ్యూ ఫీవర్ రావడం, ఆమె అంత పెద్ద ఆసుపత్రిలో కూడా చనిపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఈ చనిపోయింది 14వ తారీఖు, కానీ 15వ తేదీ కూడా ఆమెకు ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో చికిత్స అందించినట్లు, వాళ్ళు ఏదైతే డెత్ సమ్మరీ ఇస్తారు కదా, దానిలో బిల్స్, ఆ బిల్స్లో కూడా 15వ తారీఖు ఆమెకు రక్తం ఎక్కించినట్లు, ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లు, వివిధ టెస్టులు నిర్వహించినట్లు ఇచ్చారు. దీనిపైన కూడా మీడియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఈ అంశం పైన కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటే, ఒకటి ఏంటంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా ఏర్పడి ఒక 8-9 సంవత్సరాల కాలంలోని కూడా మనం ఈ పీరియడ్ని అంతా చూస్తే కూడా ప్రభుత్వము ఆరోగ్య సంరక్షణకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటిదో మనకు తెలుసు. మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ ప్రజలలో ఉన్నట్టు నెలకొన్నటువంటి ఈ పరిస్థితి ఎక్కడైనా కానీ కనీస అవసరాలు తీర్చేటువంటి స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలి, విద్య కానీ వైద్యం కానీ. ఈరోజు విద్య అనేది అంశం అనేది కొద్ది మనం పక్కన పెట్టిన, వైద్యం అనేటువంటిది కీలకం. ఎందుకంటే ప్రాణాలతో చిలగాటం ఆడేటువంటి ఒక ఇష్యూ అయిపోయింది. ఈ యశోద హాస్పిటల్ యొక్క సంఘటన ఏదైతే ఉందో, యావత్ తెలంగాణ అసలు ఇంతటి దారుణమైనటువంటి వృత్తిలో పెద్దలు అంటారు, ఒకటి నా ఒక వైద్యుడు అంటే ఒక దేవునితో సమానం అని చెప్పి అంటారు. కానీ ఇటువంటి దీంట్లో కూడా ఇటువంటి రాక్షసులు ప్రజలని నిలువున పిండి పిప్పి చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే, అసలు ఇక్కడ ఒక ప్రభుత్వం అంటూ ఉందా, ఒక వ్యవస్థ ఉందా, దాన్ని ప్రశ్నించడానికి ఏంటిది? రమ్య అనే ఆమె అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, ఇంట అదేది జాబ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో సరే చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చిన్న డెంగ్యూ అనేటువంటిది మామూలుగా మనం చూస్తుంటే ఊళ్ళలో ఆర్ఎంపి డాక్టర్లు కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ దానికి వేయలే. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మనం మనకు వస్తున్నటువంటి వార్తా విశేషాలు, పత్రికల నుంచి వచ్చిన వస్తున్నటువంటి ఒక అంశాలు ఏవైతే ఉంటాయో, ఇది ఎంత ఘోరం అండి. 14వ తారీఖు ఆమె అమ్మాయి చనిపోతే 15వ తారీఖు అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి అనడం అంటే ఈ సిగ్గు శరమేమైనా ఉందా వీళ్ళకు? ఈ హాస్పిటల్ యజమానికి ఎందుకు ఇంత బరి తెగించారు అంటే, దీని వెనకాల ఎవరు? కేసీఆర్ అంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? కేసీఆర్ ఉన్నాడా? ఇప్పుడు యశోద హాస్పిటల్ దోపిడీ ఇప్పటిది కాదు. ఒకసారి మనము వెనక్కు పోయి చూస్తే కరోనా అప్పుడు ప్రజలకు అప్పటికి కరోనాకు వ్యాక్సినేషన్ రాలే. వ్యాక్సినేషన్ రాకున్నా కూడా వచ్చినోని వచ్చినట్టు జాయిన్ చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ పేరు మీద అడ్డగోలుగా ఏదో సమ్ యాంటీబయాటిక్స్ టైపు మెడిసిన్స్ ఇస్తూ లక్షల రూపాయలు వసూలు చేశారు. లక్షల రూపాయలు వసూలు చేస్తే ప్రజల్లో పెద్ద గందరగోళం, కొద్ది ఆందోళన వస్తే ఇదే సిగ్గుమాలిన ప్రభుత్వం ఏం చేసిందంటే కొంత వాళ్ళకు వాపసు ఇప్పిస్తామని చెప్పి ఒక మాట ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాపస్ లేదు, ఇంకోటి ఏం లేదు, చేతులు ఎత్తేసారు, కథం. ఇది నిజంగా చెప్పాలంటే ప్రజారోగ్య ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. సిగ్గు శరం ఏదైనా ప్రభుత్వానికి ఉంటే, ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి, మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఇదో సినిమాలంటే సరే అది 3 గంటల ఆట కాబట్టి అలాంటి రకరకాల వేషధారణలు పాత్రలు ఉంటాయి. అదొక డాక్టర్ అది శవానికి ట్రీట్మెంట్ చేసినామని చెప్పేసి దాన్ని వసూలు చేసి అది సినిమా ఒకటి. కానీ నిజ జీవితంలో కూడా చనిపోయినట్టు వాళ్ళే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూ చేసినామని చెప్పి వాళ్ళే, ఇది ఎంత మేరకు ఒక న్యాయం అనుకోవాలి? 14వ తారీఖు డేట్ తోటి ఆఫీస్ సీల్ తోటి వాళ్ళ స్టాంప్ తోటి సిగ్నేచర్ తోటి డెత్ సర్టిఫికెట్ ఇస్తారు అమ్మాయి చనిపోయిందని. మళ్ళీ 15th నాడు వాళ్ళు బిల్ ఇస్తారు ఏంటంటే రక్తం ఎక్కిచ్చినాము, ఫలానా మెడిసిన్స్ ఇచ్చినాము, ఫలానా ట్రీట్మెంట్ చేసినాము, ఫలానా ఫలానా అని చెప్పి. దీనికి ఇంత 6 లక్షల రూపాయలు అయింది. అసలు ఈ దోపిడీ కాకపోతే ఏంటి ఏమంటారు?
మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా సహించలేనటువంటి అత్యంత ఖండించాల్సినటువంటి అంశం ఇది, అంతకంటే ఏం లేదు. ఇక పోతే ఏదనంటే ఈరోజు ప్రభుత్వం ఎందుకు అసలు నిర్లక్ష్యం కాదు, ఉదాసీనత ఉంటుంది ఇటువంటి దుర్మార్గుల వల్ల? ప్రభుత్వానికి ఏమైనా వాటా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా దాంట్లో షేరింగ్ ఉందా? సిగ్గు శరం, కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలోనే ఇబ్రాహీంపట్నంలో నలుగురు బాలించాలని చంపారు, నలుగురు బాలించాలని చంపి ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూలో చంపితే అసలు అక్కడ ఉసు లేదు, పలుకు లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు దోచుకోవడానికి వచ్చిండా, లేకపోతే తెలంగాణని సంపనీకి వచ్చిండా? ప్రజల ముందు ఉన్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే అసలు నువ్వు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ ఇయ్యవు, అక్కడ ఏముండదు తెల్ల సున్నం గోళీలు తప్ప ఏముండవు. మరి ఇదే హరీష్ రావు ఇప్పుడు మా ఈయన ఏవో ఇది ఆరోగ్య శాఖ మంత్రి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు, అక్కడ కొట్టేది పెద్ద పెద్ద డైలాగులు కొడుతాడు. మీరు హాస్పిటల్ పోవద్దు, ఒక రూపాయి ఖర్చు పెట్టవద్దు, అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవద్దు. పోవద్దు అంత గవర్నమెంట్లో ఏ టు జెడ్. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా అమ్మాయి చనిపోయింది కదా, చనిపోయింది. మరి సిగ్గు శరం ఉండాలి, మామకు అల్లునికి సిగ్గు శరం ఉండాలి. 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 6 లక్షలు ఓనయ్య సొమ్ము హరీష్ రావు జేబులోకి వెళ్ళిస్తాడా, లేచే కేసీఆర్ ఏమైనా తాకిస్తాడా? కాబట్టి ఇవి హరీష్ రావు ఒక దొంగ, కేసీఆర్ ఒక దొంగ, మొత్తం వాళ్ళ ఈ ప్రభుత్వ పెద్దలే దొంగలు. అసలు ఈ కుటుంబమే దొంగల కుటుంబం అంటారు కదా సామెత అంట తెలంగాణలో, దొంగలకు సద్దులు కట్టేవాడరా ఈడు అని అంటారు. దొంగలకు సద్దులు కట్టేటోడు ఏ రంగంలో నువ్వు చెప్పు? కేసీఆర్ సమర్థుడు, ప్రజల కోసం పాటుపడ్డాడు అని చెప్పు, ఉన్నదా ఏమన్నా? నేను అంటునేది అనంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. చనిపోయిన వ్యక్తికి సరే బతికుండు, ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంటు, ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది, సరే ఇంతో కొంత మెరుగైంది, మళ్ళీ హై అయింది, ఈ రకంగా జరుగుతుంది అనమాట. అది శవం నువ్వు చనిపోయిందని చెప్పి నువ్వు సర్టిఫికేట్ ఇస్తావే, వ్యక్తి చనిపోయిందని సర్టిఫికేట్ ఇస్తావు నువ్వే, డేట్తో సహా సీల్తో సహా సంతకంతో సహా, అంతే కదా. పోనీ చనిపోయిన తర్వాత మళ్ళీ అదే శవానికి నువ్వు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తావు పోయి 15 తారీఖు? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ హాస్పిటల్ని, ఈ హాస్పిటల్ ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో దోపిడీకి ప్రధాన కేంద్రంగా తయారైంది. ఇది ప్రజల ఆరోగ్యం కోసం కాదు, ఇది ప్రజల ఆరోగ్యం కోసం కాదు, ప్రజలని పీడ్చి పిప్పి చేసేటువంటిది అది ఇది హాస్పిటల్ తప్ప అంతకంటే ఏం లేదు. కాబట్టి మనం ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటంటే, ఈ రెడ్ అండ్ దొరికిరు కదా, ఇక నీకు ఎవిడెన్స్ కావాలని ఏం లేదా? అమ్మాయి అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత ఈ అమ్మాయి ట్రీట్మెంట్ సంబంధించి ఫైల్ తీసుకురావడానికి వెళ్ళారట వాళ్ళు. అంటే తర్వాత మాకు మీరు 50,000 డ్యూ ఉన్నారని చెప్పి అన్నారట. అవన్నీ చెక్ చేస్తే 15th ఈ అన్ని బిల్స్ అన్ని బయట వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఇదంతా గొడవ మొదలైంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీద ఆ అమ్మాయి శవం నన్ను అడిగితే పోలీసు దాన్ని సుమోగా టేకప్ చేయాలి, అవసరమైతే న్యాయస్థానము సుమోగా టేకప్ చేయాలి, ఆమెకి ఆ అమ్మాయికి ఏంటంటే పోస్ట్ మార్టం చేయాలి విత్ అదేది మన అఫీషియల్స్ తోటి చేసి తనంట. ఈ యశోద హాస్పిటల్ ఎండీ ఎవడైతే ఉంటాడో వాని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అప్పుడే సమాజంలో ఏమైనా భయము భక్తి కొద్దిగా ఇది అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఇది టోటల్ ఏంటంటే ఎవ్వరికి అందిన కాడికి ఆడు దోచుకోవడం దాచుకోవడం. ఏదో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు 4 రోజులు ఓడిపోవడానికి సిగ్గుశరం లేదా? ఈరోజు అన్ని రకాల పత్రికలు ప్రజా ప్రచార సాధనాలన్నీ నేను క్వశ్చన్ చేస్తున్న ఛానల్ ద్వారా ఏ ఒక్క ఛానల్ రాలేదేమండి? ప్రజల కోసము నిరంతరం శ్రమించము, నిజాయితీ కలిగిన సమాజం కోసం మేము పాటుపడతాము, ఏమైనా చచ్చిపోయినా? కాబట్టి నేను అంటున్నా పౌర సమాజంతో పాటు వ్యవస్థ లోపల పత్రికా రంగం కూడా ముందుకు రావాలి. ఈ హాస్పిటల్ ఇట్లాంటి నిర్వాహకం చేసినందుకు మొట్టమొదటగా ఈ యశోద హాస్పిటల్ ఎండీ ఎవడైతే ఉన్నాడో వాని మీద కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం అవుతుంది. ఇంకోటి ఇట్లాంటి పనులు చేయడానికి సాహసించడం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.